ఇది బెంగళూరులోని మల్లేశ్వర్లో ఉన్న ఈట్ రాజా జ్యూస్ షాప్. చూడ్డానికి ఇది మామూలు జ్యూస్ షాప్ లాగానే కనిపిస్తున్నా, ఇది జీరో వేస్ట్ జ్యూస్ షాప్. ఏ పండు నుంచి జ్యూస్ తయారు చేస్తారో అదే పండులో జ్యూస్ పోసి ఇస్తారు. ఎలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా. ఇలా పళ్లలోని జ్యూస్ పోసి కస్టమర్లకు ఇచ్చేందుకు ఆ పళ్లను ఒలిచేటప్పుడే చాలా భిన్నంగా జాగ్రత్తగా కప్పులాగా దాన్ని ఒలుస్తారు. ఆపై తీసిన గుజ్జుతో జ్యూస్ తయారు చేసి కప్పులా ఒలిచిన అదే పండులో వేసి సర్వ్ చేస్తారు. జామ వంటి జ్యూస్లను సర్వ్ చేసిన పండును కొందరు కస్టమర్లు తింటారు కూడా. ఇది జామకాయ తింటా ఉంటే ఇంకా తినాలా, నెక్స్ట్ జ్యూస్ నిజంగా స్పైసీగా బాగుంది, ఇంకా తాగుతానే ఉండాలా అనిపిస్తుంది నాకు. నిజంగా అందరూ రండి, ప్లాస్టిక్ అంతా వాడటండి, పండ్ల జ్యూస్ చేసి ఇస్తారు, వీళ్ళంతా బాగా ఇస్తారు, టేస్టీగా బాగుంది, కడుపు అంతా నిండిపోయింది, తాగుతా ఉంటే ఇంకా తాగాలా అనిపిస్తుంది. నౌ ఇట్ ఇస్ ద ప్లాస్టిక్ ఇస్ గెటింగ్ బ్యాన్ ఎవ్రీవేర్. ఇట్స్ అ వెరీ యూనిక్ ఐడియా వాట్ ద హ్యావ్ ఇన్వెంటెడ్ అండ్ వీ ట్రైడ్ టూ జ్యూసెస్ హియర్, దట్ ఇస్ చిల్లీ గ్వావా షాట్ అండ్ పైన్ షాట్ అండ్ ఇట్ ఈస్ గుడ్. బెంగళూరుకు చెందిన ఆనంద్ రాజ్ అనే వ్యక్తికి ఈ షాప్ వారసత్వంగా వచ్చింది. ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించిన ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా కొత్తగా ప్రయత్నించామని బీబీసీతో చెప్పారు. ఇలా 4.5 ఏళ్లుగా తమ ఈట్ రాజా జ్యూస్ షాప్లో వెరైటీగా జ్యూస్ సర్వ్ చేస్తున్నామని అన్నారు. ఈ షాప్లో తాము 200 రకాల ఫ్రూట్ జ్యూసులు తయారు చేస్తామని, గంట గంటకు మెనూ మారుస్తూ ఉంటామని నిర్వాహకులు తెలిపారు. Any paper, plastic straws or paper cups, we give it in the fruit cell itself. So by that, we will not produce any waste like for the nature. Bengaluru vasulu ee tarahalo juice taagenduku aasakti choopistunnaru. Deento Malleswaratho paatu Jayanagar, Ramurthy Nagar lalonu branch open chesaru. Ika Vijayawada lo kuda franchise icharu.